जेपी नैन न्यूज की स्वागत नेनु मी सतीश मुदिराज एमएलए कालेरु वेंकटेश आध्वर्यंलो अंबरपेट नियोजकवर्गंलो कनी विनी एरगनी रीतिलो अभिवृद्धि जरुगुतुंदनी बीजेपी नेतलकु मात्रं आ अभिवृद्धि कनिपिंचकपोवडं विड्डूरंगा उंदनी बीआरएस सीनियर नायकुडु मोहम्मद अतीख अन्नारु। शनिवारं आयन जेपी नैन तो मात्लाडुतू अंबरपेट बीजेपी नेतल परिस्थिति कल्लुंडि कनिपिंचनि कबोदिला मारिंदनि आरोपिंचारु। మూడు పర్యాయాలు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కిషన్ రెడ్డి హాయంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు। ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గడిచిన 4.5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని 5 మున్సిపల్ డివిజన్లలో 90% వరకు అభివృద్ధి పనులు పూర్తి చేశారని ఆయన తెలిపారు। ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు హర్షిస్తుంటే బీజేపీ నాయకులు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు। సీనియర్ నేత వెంకటరెడ్డి కష్టపడి పనిచేసి నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేశారని కార్యకర్తల యంత్రాంగాన్ని ప్రతిష్టపరిచారని తెలిపారు। అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని పేర్కొన్నారు। బీజేపీ నేతలు వెంకటరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు। అందరికీ నమస్తే, నేను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మొహమ్మద్ అతీక్. ఇలా మీ మీడియా ముందుకు ఎందుకు వచ్చినాయంటే మన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పైన డెవలప్మెంట్ చేయాలి అని బీజేపీ నాయకులు అవాకులు సవాకులు మాట్లాడితే దాని వచ్చినాను. మన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు హయాంలోనే చాలా అభివృద్ధి అయింది. అంబర్పేటలో ప్రతి మొత్తం 5 డివిజన్లో ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో చాలా డెవలప్మెంట్ అయింది. అభివృద్ధి చూసి బీజేపీ నాయకులు అరవలేకపోతున్నారు అభివృద్ధి చూసి ప్రజలు దానికి హర్షిస్తే సంతోషిస్తే బీజేపీ నాయకులకు అభివృద్ధి కనిపిస్తలేదు. వాళ్ళ కళ్ళకు అభివృద్ధి కనిపిస్తలేదు. ఎంత అభివృద్ధి అయింది? కిషన్ రెడ్డి గారు 18 సంవత్సరాలు చేసిన అభివృద్ధిలో ఈయన 4.5 ఇయర్స్లో 90% అభివృద్ధి చేసిండు. ఆయన 15 ఇయర్స్లో 10% చేస్తే మన కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు 4.5 ఇయర్స్లో 90% అభివృద్ధి చేసినారు. మొత్తం చూసండి, 5 డివిజన్లు చూడండి, ప్రతి బస్తీ కాలనీలో చూడండి, మీరు ఎంత అభివృద్ధి అయ్యండి. డెర్నీ చూసండి, లేడ్ లైట్ చూడండి, ఏదైనా చూడండి, రోడ్ చూడండి, ఎట్లా నీట్ అయింది రోడ్డు. బస్సులు వస్తే అంతా అందరూ పెద్ద కాలనీలో వచ్చిన అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు గెలిస్తే అందరూ చెప్పుకోవాలి మనం బంజారాయిలో ఉన్నట్లా ఇంకా కనిపించాలి. అంబర్పేట అంత అభివృద్ధి అవుతుంది. అంబర్పేట ఇప్పుడు ముస్రంబాగ్ బ్రిడ్జ్ కూడా ఇనాగ్రేషన్ అయింది, అది కూడా చాలా. దాని గురించి ఇంకా మనకు అంబర్పేట మైనారిటీస్కి గ్రే ఆడిషనర్ ఇవాళ హిందూ సంస్థల వాటికి కూడా ఇవాళ 2.70 కోట్లతో ఇవాళ అభివృద్ధి పనులు ఇష్టం మాట్లాడటం, అతి పెద్ద పెద్ద మాట్లాడటం. వాళ్ళు అభివృద్ధి చూడాలి. మన కాలేరు వెంకటేష్ ఎంత అభివృద్ధి చేసిన 4.5 ఇయర్స్లో, కిషన్ రెడ్డి 15 ఇయర్స్లో, దాంట్లో 10% కూడా చేయలే. అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి అయింది. ఇలా పాస్ చూడండి, డేడీ కాలనీ పాస్ చూడండి, బర్కత్పూర్ చూడండి, నల్లగొండలో చూడండి, ఎంత డెవలప్మెంట్ అవుతుంది. రోడ్స్ కూడా ఎంత డెవలప్మెంట్ అవుతుంది నాకు చెప్పే అక్కర్లేదు. పబ్లిక్కు కనిపిస్తుంది, ప్రజలకు కనిపిస్తున్నది, మొత్తం వీళ్ళకి కళ్ళకి కనిపిస్తలేదు డెవలప్. ఎందుకంటే వీళ్ళు చెప్పలేకపోతున్నా, వీళ్ళ ఎంపీ ఉన్నారు, ఎంపీ ఉండి ఆయన ప్రజలకు ఆయన 4 ఇయర్స్లో ఆయన ఎంత తెచ్చిండు, ఆయన ఫండ్ తెచ్చి అంబర్పేటకి ఎంత పెట్టిండు ఫండ్. అంబర్పేటలో ఎంత డెవలప్మెంట్ చేసిండు, అంబర్పేటకి ఏ కార్యకర్తలు ఏం చేసిండు, పబ్లిక్ ఏం చేసిండు, ఏం చేయలే. ప్రతి కార్యకర్తలు నమస్తే పెట్టాడు ఆయన. ఆ కార్యకర్తలే నారాసు ఆయన గురించి అంత చెప్పాలంటే ఆయన ఏ కార్యకర్త పట్టించుకోరు. అవసరం ఉంటే 5 సార్లు ఫోన్ చేస్తాడు ఆయనకు అవసరం ఉంటే. ఆయనకు అవసరం లేకుంటే ఫోన్ చేస్తే ఫోన్ లేపరు కార్యకర్తలు, ఫోన్ లేపు పబ్లిక్, ఫోన్ ఏం లేపుతారు పబ్లిక్ అది గమనిస్తారు. ఇంకా పబ్లిక్ ఒకటి దేవస్థానం లెటర్ ప్యాడ్ అంటే ఇయ్యాడు ఆయన, లెటర్ ప్యాడ్ అంటే ఇయ్యాడు. తిరుపతి పోదామని పబ్లిక్ లాడితే ఎప్పుడైతే దానికి లెటర్ ప్యాడ్ ఇయ్యాడు. చాలా ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు ప్రతి బిడ్డలకు ఆయన ఆఫీస్కి పోతే నా చేతితో ఎంతోమందికి ఇప్పించినారు, పైసలు ఇచ్చినారు. నేను నా చేతితో ఇచ్చినాను చాలామందికి. అతి దేవునికి దేవు పైసలు దేవుడు అంటే నేను ఇచ్చినాను నా చేతితో అంతా చేసినారు. ఇంకా మన వెంకయ్య గారు మన సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు. ఆయన 18 నుంచి 43 ఇయర్స్లో బీజేపీలో పనిచేసిన ఆయన. ఆయన 18 నుంచి పార్టీలో ఉన్నాడు. 94 నుంచి భైసాబ్ కూడా కొన్ని ఓట్లతో ఓడిపోయినాడు. అది కూడా బీజేపీ వాళ్ళ కార్యకర్తలతో ప్రాబ్లంతో ఓడిపోయాడు. ఆయన కొన్ని ఓట్లతో ఓడిపోయాడు. ఆయన ఎంపీ పోయిండు మెదక్కి. అప్పుడు వెంకయ్య గారు ఒక్కడే ఇక్కడ పార్టీకి మొత్తం సంలాయించాడు అంబర్పేటలో. దాని తర్వాత భైసాబ్ టీఎస్ఎస్ పెట్టేటప్పుడు కార్యకర్త చాలా వెళ్ళిపోయినారు. ఇప్పుడు అప్పుడు నరేంద్ర సాబ్ భైసాబ్ వెళ్ళితోటి కార్యకర్త వెళ్ళిపోతే అప్పుడు దత్తాత్రేయ గారు వెంకటేశ్వర తోటి మాట్లాడి అందరినీ ఆపండి, ఐ చేయండి అంటే మొత్తం ఈయన ఆపిండు, అందరినీ తీసుకొని నడిపించిండు. 2002లో కార్పొరేట్ ఎలక్షన్ వస్తే ఆయన బర్కత్పూర్ పోయి వచ్చి గెలిచిండు.
గెలిచిండు. మొత్తం కాన్సెస్లు ఆయన హ్యాండ్ చేస్తే సింగిల్ హ్యాండ్ తోటి తీసుకొని అందరికీ పదవులు ఇచ్చి అందరినీ కలుపుకొని నడిపించిండు పార్టీ. ఫోర్లో ఆయనకే టికెట్ వస్తుంది అనుకున్నాను అందరు. ఎమ్మెల్యే టికెట్ వెంకరెడ్డి గారికి వస్తున్నారు. అప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చి టికెట్ తీసుకున్నారు. తీసుకుంటే మళ్ళీ కూడా పార్టీ డిసిషన్ అని ఆయన కూడా కలుపుకొని పోయిండు, పని చేసిండు, 3 టైమ్స్ గెలిచిండు. ఇప్పుడు ఆయన ఎంపీ పోతే టికెట్ వస్తుందని ఆశించిండు మొత్తం.